ఆ గజేంద్రుడు పోరాడాడు ఏడాది సంవత్సరాలు పోరాడాడు ఆ మొసలు యొక్క నోటిలోంచి బయటకు రావటానికి. పోరాడాడు చివరికి జ్ఞాపకం వచ్చాడు చక్రి. అది పోరాడిన చేపాడికి చక్రి జ్ఞాపకం రాలేదు. మనం ఇంకా మన వల్ల ఏమీ కాదు అనుకున్నప్పుడు చక్రి జ్ఞాపకం వచ్చాడు. మనకైనా అంతే, మనం సాధన చేస్తాం, పొద్దున పూజ చేసుకుంటున్నాం, మధ్యాహ్నం సత్యం వ్రతం చేస్తున్నాం, సాయంత్రం పారాయణం చేస్తున్నాం, మనం వచ్చేస్తున్నాం అనిపిస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు స్ఫురింపజేస్తాడు, నువ్వు లాక్కోవాలి కానీ మేము అక్కడికి రాలేమని. హృదయంలోని ఈశ్వరుడికి అప్పుడు మొరపెట్టుకుంటావు ఏమని, మాయించడమే నువ్వు రాలేమో నువ్వు లాక్కోవాలి. నువ్వు లాక్కుంటేనే దగ్గరికి వస్తావు, మాయించడమేమి నీ దగ్గరికి రాలేము, నువ్వు లాక్కుంటే వస్తావని ఎప్పుడు స్ఫురిస్తుంది. ఆ ఏలికి ఎప్పుడైతే స్ఫురించిందో అప్పుడు మనకు స్ఫురిస్తుంది, అప్పటి వరకు మనకి స్ఫురించదు. అది జయించడమే మనం జయించడం. దేహభావం నాడు దేహాభిమానాడు ప్రతివాడు జంతువే.